హలో ఎవ్రీవన్. ఇప్పుడు మనం ఇంకొక ప్రోగ్రామ్ అరేస్ మీద చేద్దాం. ఓకే, ఇంకొక ప్రోగ్రామ్ అరేస్ మీద చేద్దాం. ప్రోగ్రామ్స్ ఆన్ అరేస్. ఓకే, క్వశ్చన్ వచ్చేసి ప్రీఫిక్స్ సమ్. మనం ప్రీఫిక్స్ సమ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు అరే ఈజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అని ఇలా ఒక అరే ఇచ్చాడు అనుకోండి. మనం అవుట్పుట్ వచ్చేసి 1, 3. 1 + 2 = 3. తర్వాత 1 + 2 + 3, 6. 1 + 2 + 3 + 4 ఏమవుతుంది? 10 అవుతుంది. తర్వాత 1 + 2 + 3 + 4 + 5, 15. ఇది మనం అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. దీన్ని మనం ఏమంటాము అంటే ప్రిఫిక్స్ సమ్ అంటాం. ఓకే, దీన్ని మనం ప్రిఫిక్స్ సమ్ అని అంటాం. దీన్ని ఎలా చేయొచ్చో మనం చూద్దాం. ఓకే, ప్రోగ్రామాటికల్గా ఒక చిన్న లాజిక్ మనం అప్లై చేద్దాం దీనికి. ఓకే, ఇప్పుడు ఇక్కడ నేను ఒక చిన్న లాజిక్ తీసుకుంటున్నా, ఒక చిన్న లాజిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఇంట్ ఇంట్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఇంట్ అరే అని ఇచ్చాడు అనుకోండి. ఇలా ఒక అరే ఇచ్చాడు మనకు. మనం ప్రిఫిక్స్ సమ్ చేసి అవుట్పుట్లో ప్రింట్ చేయాలి. ఫస్ట్ నేను దాని లెంగ్త్ తీసుకుంటున్నా. ఇంట్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు అరే డాట్ లెంగ్త్, ఇలా ఏదో లెంగ్త్ తీసుకుంటున్నా. ఓకే, తర్వాత ఫర్ లూప్, తర్వాత ప్రిఫిక్స్ సమ్ స్టోర్ చేయడానికి ఒక అరే తీసుకుంటున్నా. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఓకే ఈజ్ ఈక్వల్ టు అరే తీసుకున్నాం. దీని కింద మనం ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 0లోకి అరే ఆఫ్ 0, అరే ఆఫ్ 0లో ఉన్న వాల్యూను నేను పంపిస్తున్నాను. ఓకే, తర్వాత ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. ఐ లెస్ దెన్ ఎన్ ఐ ప్లస్ ప్లస్. ఓకే, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు మనం ఏం చేయాలి? ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ మైనస్ 1 ప్లస్ అరే ఆఫ్ ఐ అని ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నా. ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐలోకి ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ మైనస్ 1. ఇప్పుడు మనం స్టార్టింగ్ వచ్చేసి 1. ఓకే, 1 - 1 = 0. ప్రిఫిక్స్ ఆఫ్ 0లో ఏముంది వాల్యూ? ఇక్కడ 1 ఉంది. ఓకే, ఇక్కడ ప్రిఫిక్స్ ఆఫ్ 0లో ఏముంది వాల్యూ? 1 ఉంది. మనం దీన్ని ఓకే దీన్ని ఈ 1ని ఈ 3ని యాడ్ చేయాలి. కాబట్టి ఈ 1కి ఈ ప్రిఫిక్స్ ఆఫ్ సమ్, తర్వాత ఈ 3కి ఈ అరే ఆఫ్ ఐ. ఓకే, ఆ 1కి ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ మైనస్ 1 అని తీసుకుంటున్నాం. ఈ 3 వచ్చేసి అరే ఆఫ్ ఐలో వస్తుంది. ఓకే, దీన్ని చేసిన తర్వాత మనం రిటర్న్ ప్రిఫిక్స్ సమ్ అరేని మనం రిటర్న్ చేస్తాం. ఓకే, ఫంక్షన్ క్లోజ్ చేస్తాయి అనేది ట్రేస్ అవుట్ చేద్దాం. ఇటరేషన్స్ ప్రిఫిక్స్ సమ్, ప్రతి ఇటరేషన్కి ఏం జరుగుతుందో చూద్దాం. ఫస్ట్ ఇటరేషన్కి ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ మైనస్ 1 ప్లస్ అరే ఆఫ్ ఐ అని, ఇది ప్రిఫిక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ మైనస్ 1 ప్లస్ అరే ఆఫ్ ఐ. ఇది మనం చేయాల్సింది. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్లో 0th ఇండెక్స్ వాల్యూ ముందే ఉంటుంది. ఓకే, 0th ఇండెక్స్ వాల్యూ వచ్చేసి నేను ఒక సింపుల్ అరే, శాంపుల్ అరే 1, 2, 3, 4, 5 అని తీసుకుంటే నాకు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 0లో ముందే 1 ఉంటుంది. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 0లో ముందే 1 ఉంటుంది. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ మైనస్ 1 అంటే మనం లూప్ 1 - 1 అంటే 1, ఐ వాల్యూ 1 నుంచి n వరకు తీసుకుంటున్నాం. కాబట్టి 1 - 1 = 0. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 0లో ఏముంది? మనకు ఫస్టే 1 ఉంది. 1 ప్లస్ అరే ఆఫ్ ఐ. అరే ఆఫ్ ఐ వాల్యూ అంటే ఫస్ట్ ఇండెక్స్ దగ్గర మనకి ఏ వాల్యూ ఉంది? ఇక్కడ 2 ఉంది. 1 + 2 = 3. ఫస్ట్ ఇటరేషన్కి మనకు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 1 ఫస్ట్ ఇండెక్స్లోకి మనకు సెకండ్ వాల్యూ వెళ్తుంది. ప్రిఫిక్స్ సమ్ ఆఫ్, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 1, 3 అని వాల్యూస్ వెళ్తాయి ఫస్ట్ ఇటరేషన్కి.
సెకండ్ ఇటరేషన్ కి ప్రిఫిక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ మైనస్ వన్. ఇప్పుడు 2 మైనస్ 1 ప్లస్ అరే ఆఫ్ 2. ఇప్పుడు 2 మైనస్ 1 అంటే మనకు అరే ఆఫ్ 1లో ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 1లో ఏముంది, 3 ఉంది. 3 ప్లస్ అరే ఆఫ్ 2లో ఏముంది, 3 ఉంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ప్రిఫిక్స్ సమ్లోకి ఏమెంటర్ అవుతుంది, 1, 3, 6 అయిపోతుంది. మళ్ళీ థర్డ్ ఇటరేషన్, థర్డ్ ఇటరేషన్కి ప్రిఫిక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 3 మైనస్ 1 ప్లస్ అరే ఆఫ్ 4. ఇప్పుడు 3 మైనస్ 1 అంటే సెకండ్ దాంట్లో, అంటే ఇక్కడ 6 ఉంది. 6 ప్లస్ అరే ఆఫ్ 4. అరే ఆఫ్ 4 అంటే ఇక్కడ చూడండి వాల్యూ వచ్చేసి 4. ఓకే సారీ, ఇక్కడ అరే ఆఫ్ 3, అరే ఆఫ్ 3లో 4 ఉంది వాల్యూ. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్లోకి 1, 3, 6, 10 అని వాల్యూస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఫోర్త్ ఇటరేషన్, మళ్ళీ ఫోర్త్ ఇటరేషన్కి ప్రిఫిక్స్ సమ్ ఈజ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 4 మైనస్ 1 ప్లస్ అరే ఆఫ్ 4. అరే ఆఫ్ 4లో ఏముంది, ఇక్కడ ప్రిఫిక్స్ సమ్లో ఏముంది, థర్డ్ వాల్యూ 10 ఉంది. 10 ప్లస్ అరే ఆఫ్ 4లో మనకు 5 అని ఉంది. ఓకే 10 ప్లస్ 5 ఈజ్ 15, దాన్ని మనం 4th ఇండెక్స్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే దీన్ని మనం ప్రోగ్రామాటికల్గా ట్రై చేద్దాం, దీన్ని మనం ప్రోగ్రామాటికల్గా ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే ఇప్పుడు ప్రోగ్రామాటికల్గా మనం ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే ఇప్పుడు ఇంట్ అరే ఇజ్ ఈక్వల్ టు 1, 2, 3, 4, 5 అని నేను తీసుకుంటున్నా. దీని సైజ్ కావాలి కాబట్టి ఇంట్ ఎన్ ఇజ్ ఈక్వల్ టు అరే డాట్ లెంగ్త్ అని రాస్తున్నా. ఓకే ఇక్కడ ఇంట్ ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఇజ్ ఈక్వల్ టు న్యూ ఇంట్ ఆఫ్, ప్రిఫిక్స్ సమ్కి సైజ్ పెట్టాలి కదా ప్రిఫిక్స్ అరేకి, సో ప్రిఫిక్స్ సమ్ అరేకి సైజ్ పెట్టేసినాం. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ 0th ఇండెక్స్లోకి నేను అరే ఆఫ్ 0 వాల్యూ పంపిస్తున్నా. ఓకే మనం ఇక లూపు 1 నుంచి స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఫర్ ఇంట్ ఐ ఈజ్ ఈక్వల్ టు 1, ఐ లెస్ దాన్ ఎన్, ఐ ప్లస్ ప్లస్. ఇప్పుడు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ప్రిఫిక్స్ సమ్ ఆఫ్ ఐ మైనస్ 1 ప్లస్ అరే ఆఫ్ ఐ అని మనం పంపిస్తున్నాం. ఓకే లాస్ట్కి మనం ఏం చేయాలి, రిటర్న్ చేయాలి. నేను ఇక్కడ డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నా, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ ఆఫ్ అరేస్ డాట్ టూ స్ట్రింగ్ ఆఫ్, అరేస్ డాట్ టూ స్ట్రింగ్ ఆఫ్ ప్రిఫిక్స్ సమ్, ప్రిఫిక్స్ సమ్ని మనం ప్రింట్ చేస్తున్నాం. ఓకే దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఎగ్జిక్యూట్ చేసి అవుట్పుట్ చూద్దాం. ఓకే వచ్చిందా, 1, 3, 6, 10, 15. ఓకే ఇది ప్రిఫిక్స్ సమ్ యొక్క లాజిక్. థ్యాంక్ యూ వెరీ